ఒకే ఒక క్వశ్చన్, ఎస్ ఆర్ నో, ఇది మీ లైఫ్ని ఇన్స్పైర్ అయ్యి చేసిన సినిమానా కాదా? అంటే పోనీ మల్టిపుల్ ఇన్స్పిరేషన్స్ ఉన్నా మీ లైఫ్ ఇన్స్పిరేషన్ ఉందా లేదా, ఎస్ ఆర్ నో అంతే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఖచ్చితంగా రేపు సి ఐ హ్యావ్ టు ఫేస్ యూ. మీరు మొత్తం సినిమా చూడాలి కదా. ఇప్పుడు ఇప్పుడే నేను చెప్పేశాను అనుకోండి, ఐఎమ్ రివీలింగ్ లా. ఇప్పుడు ఐ షుడ్ రివీల్ మోర్ దెన్ దట్. ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఎంటర్టైన్, ఇట్స్ అ యూనిక్ రెబెలస్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ, యూత్, మాస్, అంతవరకు చెప్పగలను. ఐ డోంట్ వాంట్ టు రివీల్ మచ్ అబౌట్ ది కాన్సెప్ట్ అండ్ వాట్ ఇట్ వాజ్ మేడ్ ఆఫ్. అది సినిమానే చెప్తుంది. సరే, ఇది ఇందులో జరిగిందే చెప్పారా, జరగబోతుంది కూడా కొంచెం ఫిక్షనలైజ్ చేసి చెప్పారా? అదేనండి, అది మళ్ళీ పెళ్ళి. ఇప్పుడు నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఫేస్ చేయాలి. ఇప్పుడు ప్రీ రిలీజో లేకపోతే రిలీజ్ తర్వాత మీరు సినిమా చూసిన తర్వాత, ఐ వాంట్, మీరు ఫుల్ ఫిల్మ్ చూసిన తర్వాత యూ విల్ హ్యావ్ మోర్ టు ఆస్క్ అబౌట్ ద ఫిల్మ్. సో అప్పుడు ఖచ్చితంగా ఐ వాంట్ టు టెల్ లాట్ ఆఫ్ థింగ్స్ టు యూ. ఇప్పుడు ఈ పాయింట్లో బికాస్ హీ హాజ్ యూస్డ్ అ వెరీ న్యూ స్క్రీన్ ప్లే. అసలు స్క్రీన్ ప్లే కానీ దీని కాన్సెప్చువలైజింగే, ఇట్స్ మోర్ దెన్ నా ఎక్స్పీరియన్సో, ఇంకొకళ్ళ ఎక్స్పీరియన్సో, ఆమె ఎక్స్పీరియన్సో, ఈయన ఎక్స్పీరియన్సో కాకుండా ఒక యూనిక్ ఫిలిం చేయాలని చేసామండి. దిస్ ఇస్ డెఫినెట్లీ యూనిక్ ఫిలిం. మా సంతోషం ఏంటంటే, ఫ్రమ్ ద డే వన్ టీజర్ దగ్గర నుంచి బ్లాస్ట్ అయింది, సాంగ్స్ వైరల్ అవుతున్నాయి. సో వీ వాంట్ టు వాచ్ ద ఫిలిం విత్ యూ పీపుల్, అండ్ అక్కడే వాంట్ టు టాక్ టు యూ. నరేష్ గారు, నరేష్ గారు, గతంలో మీరు రఘుపతి వెంకన్నాయుడు గారు బయోపిక్ చేశారు. సో అప్పుడు చాలా అప్రిషియేషన్ వచ్చింది, చాలా అద్భుతంగా చేశారు నిజంగా. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తుంటే మీ బయోపిక్కే మీరు చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారిది బయోపిక్, అది ఇట్ ఈస్ అ బయోపిక్, ఇట్ ఈస్ అ ఫిక్షనల్ బయోపిక్. అది దిస్ ఈస్ అన్ ఎంటర్టైనర్ బేసికలీ. సి, బయోపిక్లు తీసేంత వయసు అంత అనుభవం నాకు లేదు. మీరు ఆల్మోస్ట్ మళ్ళీ పిల్లగా ఆశ్రయిస్తున్నారు కాబట్టి నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇవాళ నా బయోపిక్ తీసేంత, ఐ డోంట్ నో, నాకు ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు యునో కమెంట్ ఆన్ దాట్. బట్ నేను బేసిక్ ఏంటంటే, నా ఐడియా ఈజ్ ఒక కనెక్టింగ్ పాయింట్ టు ద పీపుల్. అందరికీ దాదాపుగా అందరికీ ఎక్కడో ఒక పాయింట్లో కనెక్ట్ అయ్యే పాయింట్ అని ఒక ఎంటర్టైనర్గా చెప్పడం అనేది రాజుగారు నాకు సబ్జెక్ట్ తీసుకొచ్చారు. నా సబ్జెక్ట్ కాదు ఇది, నా సబ్జెక్ట్ కాదు, రాజుగారు తీసుకొచ్చారు. మీ దర్శక పర్యవేక్షణ ఉంటుంది, మీ దర్శక పర్యవేక్షణ ఉందా? నా దర్శకతలు ఎవరిని లోపలికి ఎంటర్ చేయను ఒకసారి. ఆయన దర్శక పర్యవేక్షణ, నట పర్యవేక్షణ ఆయన ఇచ్చాడు నాకు, కానీ దర్శక పర్యవేక్షణలో ఆయన తీసుకోడు. రాజుగారు ఒక క్వశ్చన్ అండి సార్. సినిమా మీరు ఎప్పట్లాగే మంచి సినిమా తీశారు, ఒక టీజర్తోని ట్రైలర్తోని సెన్సేషన్ సృష్టించారు. బట్ అమాయకంగా మీరేమీ మాట్లాడకుండా ఎక్కడ మిమ్మల్ని అడుగుతారు అని చెప్పి ఆయన్ని తెలుగుగా అడుగుతున్నారు క్వశ్చన్లు. మీరు, నేను ఇవ్వాల్సిన ఆన్సర్ నేను ఇచ్చేస్తానండి. ఈ సినిమా చాలా బోల్డ్గా చెప్పేస్తాను, సారీ సార్. మీరు ఏమనుకో, ఈ సినిమా థీమ్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుండాలి ఒక సినిమా అనేది మనం అందరం కోరుకుంటాం లేదా చెప్పండి ఫస్ట్. ఈవెన్ లైఫ్ కూడా అలాగే అనుకుంటాం లేదా చెప్పండి మనం. లైఫ్ కూడా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగాలని నేను కోరుకుంటున్నాను. చాలామందికి లేదు, అఫ్ కోర్స్, ఓకే,